ఫ్రెండ్లీ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది బ్లాగ్ మీద షేర్ చేసుకోబోతున్నాను. మీరెలా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో యాజ్ యూజువల్ నార్మల్గా రోజు లేచినట్టే ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇంకా ఉగాది పనులు అనేవి స్టార్ట్ చేసేసానమాట. ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ నేను గులాబ్ జాముల కోసం ఉండలు అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను ఎప్పుడు గులాబ్ జాములు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ స్వీట్ అయితే చాలా బాగా చేస్తాను నేను. అయితే నేను ఎప్పుడు ఎంటీఆర్ గులాబ్ జాములు ప్యాకెట్ని యూజ్ చేస్తానన్నమాట. అవి అయితే నాకు ఎందుకో బాగా వస్తాయి. సో ఇక్కడ జస్ట్ చూస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఉండ బాగా మెత్తగా అయిపోతుందనమాట. ఒక్కొక్కసారి సరిగ్గా అంటే పిండి కలపటం కొంచెం అటు ఇటు అయినా కూడా ఉండ సరిగ్గా రాదండి. అందుకని ఫస్ట్ ఒకటే రెండు బాల్స్ వేసి వేపుతున్నాను. అది బాగుంది అనుకుంటే మిగిలినవి కూడా వేసేద్దామని చెప్పి అవి బాగానే వచ్చాయి. సో ఇంకా ఇవి వేస్తున్నాను అనమాట. ఇదేనే కాదు, మనం ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ అలా వేసి చూడటం అనేది అలవాటు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మొత్తం పాడవకుండా జస్ట్ ఒకసారి శాంపిల్గా వేసి చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. సో అదనమాట. సో ఇక్కడ బాల్స్ ఈ విధంగా వచ్చాయన్నమాట. అసలు మెత్తగా అవ్వలేదండి, బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం పాకం పట్టుకుంటాం కదా పంచదార పాకం, ఆ పాకంలో వేసేసుకోవటమే. చాలా ఈజీ చేయటం వస్తే చాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. సో ఫుల్ రెసిపీ నేనైతే చూపించలేదు, ఎందుకంటే ఇంతకుముందు వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేశాను, బోర్ అవుతారని ఇంకా చూపించలేదు. ఒకవేళ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను మరొకసారి. సో ఇక్కడ నేను పంచదార పాకం కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా డైరెక్ట్ ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. సో ఒక 2 అవర్స్ 3 అవర్స్కి బాగా నాని మంచిగా ఉంటాయన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను గులాబ్ జాములు అనేవి ప్రిపేర్ చేసేసాను. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఉగాది పచ్చడి మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు, ప్రతి సంవత్సరం కూడాను. సో ఇంకా అది సెంటిమెంట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేను ఇవన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసేసాను. ఇదిగోండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఎన్నైనా కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఈ గులాబ్ జాములు మనం కలిపే పిండిలోనే ఉంటుందన్నమాట. ఇలా మనం 100-200 గులాబ్ జాములైనా ఈజీగా అవలేలగా చేసేసుకోవచ్చు. అయితే పర్ఫెక్ట్గా పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది. ఈసారి మీతో షేర్ చేస్తానండి ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా. అండ్ తర్వాత ఇంకా గార్లు కూడా వేసానన్నమాట. సో ఉగాది అనగానే రకరకాల పిండి వంటలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే బొబ్బట్లు కూడా చాలామంది వేస్తూ ఉంటారు భక్ష్యాలు. అయితే నేను ఈ సంవత్సరం అయితే బొబ్బట్లు అనేవి వేయలేదు. నిధితో వీలవ్వట్లేదండి, ఏదైనా చేద్దాం అనుకునేటప్పటికి ఇంకా అదంతా ప్లాన్ అంతా పోతుందన్నమాట. ప్లాన్ వేసుకున్నదంతా ఫ్లాప్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇంకా అంటే ఎంత వీలైతే అంత నేను చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగ్ తను లేచేలోపు. సో ఇక్కడ నేను గార్లు కూడా వేసేసాను, గార్లు కూడా బాగానే వచ్చాయి. నేను ఎప్పుడు గార్లు వేసినా నాకు మా అమ్మే గుర్తొస్తుంది, ఎందుకంటే అమ్మకి గార్లు అంటే చాలా ఇష్టం. సో నేను వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పానన్నమాట అమ్మ గార్లు వేసానని చెప్పి. ఇంకా ఇక్కడ మా వారు ఉగాది పచ్చడి చేస్తున్నారండి. ఉగాది పచ్చడి మేము కొంచెం ఎక్కువే చేసుకుంటాము, అందుకని చెప్పి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని నిండుగా అంటే దానికి హాఫ్ అనుకోండి, నిండుగా కాదు హాఫ్ వరకు ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము. ఉగాది పచ్చడి అంటే మనకు అన్ని రకాల రుచులు కూడా ఉంటాయి. మేము ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్న వెంటనే మేము ఏమనుకుంటామంటే నీకు ఏ రుచి తగిలింది, నీకు ఏ రుచి తగిలింది అని అనుకుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఇంకా సంవత్సరం అంతా కూడా అలా ఉంటుందని చెప్పి. సో అది ఒక సరదాగా గేమ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం మా హస్బెండ్ చేస్తారన్నమాట ఉగాది పచ్చడి అనేది. సో మీరందరూ కూడా ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారండి. మనకి రాసులు అంటే అన్ని రాసుల వారికి ఎలా ఉన్నాయి, పంచాంగం ప్రకారం మన జాతకం ఎలా ఉంది అనేది అంతా కూడా ఉంటుంది కదా, అవి చూస్తారన్నమాట ఈ సో ఉగాదికి. రీసెంట్గా ఉగాది రాశి ఫలాల మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయండి. సో నాకు చాలా నవ్వొచ్చింది. అంటే మనకి ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించి అన్నమాట.
ఇక ఎవరి రాసులో వాళ్ళకి సంబంధించి అదొక ఎగ్జైట్మెంట్తో మన రాసు ఎలా ఉందనేది చూసేసుకుంటూ ఉంటాం కదా. సో మేము కూడా అలాగే ఆఫ్టర్నూన్ నుంచి పంచాంగం అనేది చూసుకున్నామన్నమాట. సో నాకు ఆదాయం అలాగే వ్యయం రెండు ఈక్వల్గానే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి వచ్చే ఆదాయం కంటే వ్యయమే ఎక్కువైపోతుంది మా ఇంట్లో. నాకనే కాదు మా హస్బెండ్ కూడా అలాగే ఉందన్నమాట. సో ఇవి అందరింట్లోనూ కామనే కదండి. చాలామంది ఉగాది పచ్చడి కొత్త కుండలో ఉగాది పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటారు, బట్ మాకైతే అనుమ అయితే లేదన్నమాట కొత్త కుండలో చేసుకోవటం. అందుకని చెప్పి ఇలా గిన్నెలోనే ఉగాది పచ్చడి అనేది చేసుకుంటూ ఉంటాము. కానీ మీలో ఎంతమందికి ఇష్టమండి ఉగాది పచ్చడి? చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. సో ఉగాది పచ్చడి తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అది ట్రెడిషనలే కాదండి, అంటే ఒక పద్ధతి రూపంలో కాకపోయినా అది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదన్నమాట. మనకి సీజన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఉగాది దగ్గర నుండి. సో ఈ పచ్చడి అనేది తినటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా మనకి చాలా అంటే చాలా మంచిదన్నమాట ఆరోగ్యపరంగా. సో ఆ రకంగా కూడా మనం తినొచ్చు. సో ఇక్కడ నేను పూజ కూడా చేసేసుకుంటున్నాను. మా హనీ నిధి కూడా రెడీ అయిపోయారండి, వాళ్ళు కూడా చక్కగా పూజ దగ్గర కూర్చున్నారన్నమాట. కూర్చొని ఇక్కడ పూజ అనేది చేసేసుకుంటున్నాము. సమ్మర్ కాబట్టి ఇంకా ఉడుక అనేది స్టార్ట్ అయిపోయింది, ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు వాటర్ అనేవి తాగి కొబ్బరి బొండం నీళ్ళు ఇవన్నీ కూడా తాగుతూ ఉండాలి. ఏంటోనండి ఈ ఎండాకాలంలోనే అన్ని ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి, పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి. చక్కగా వింటర్ సీజన్ రెయినీ సీజన్లో వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటామన్నమాట. కానీ ముహూర్తాలు అనేవి సమ్మర్లోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంకా ఇక్కడ పూజ అనేది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అలాగే నేను చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా స్వామి అమ్మవార్లకి పెట్టి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నిధి అయితే ఆడుతుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనకి డబ్బు, పేరు, కీర్తి వీటిలన్నిటికంటే కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో నేను ఎప్పుడూ దేవుడికి నమస్కరించుకున్న ఆరోగ్యం గురించే దండం పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇంకొక కోరిక కూడా కోరానండి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని, ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలి, అలాగే మంచి వ్యూస్ రావాలి అని నమస్కారం చేసుకున్నానన్నమాట దేవుడికి పూజ చేసి. సో చూద్దాం ఈ సంవత్సరం మనకి సబ్స్క్రైబర్స్ పెరిగి చక్కగా ఒక పెద్ద కుటుంబం ఏర్పడుతుందని అనుకుంటున్నానమాట, ఇంకా పెద్ద కుటుంబం ఏర్పడుతుందని అనుకుంటున్నాను. సో మా ఊరు సైడ్ ఉగాదికి ఏంటంటే జాతరలు జరుగుతాయండి. అంటే హైదరాబాద్ సైడ్ నాకు తెలియదు, కానీ ఆంధ్ర సైడ్ అన్నీ కూడా ఇక్కడి నుంచి జాతరలేనన్నమాట. సో అంటే ఉగాది దగ్గర నుంచి జాతరలు జరుగుతాయండి. ఉగాదికి కూడా నైవేద్యాలు అనేవి పెట్టుకుంటారన్నమాట. సో అంటే నాన్ వెజ్ అది చేసుకుని చాలా బాగుంటుంది. అటు సైడ్ ఆ జాతరలు అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. సో నిన్న వీడియోలో కొన్ని పనులు అనేవి చేసుకున్నానని చెప్పాను కదండి. సో ఆ పనులు చేసుకోవటం వల్ల ఈరోజు పనులు అనేవి కొంచెం తొందరగానే అయ్యాయి. సో లేదంటే ఇంకా డిలే అయిపోయి పూజ కూడా 12:01 ఆ టైంకి చేసుకుంటానేమో అనుకున్నానండి. బట్ ముందు రోజు కొంచెం ప్లాన్ చేసుకోవటం వల్ల చాలా బాగా పర్ఫెక్ట్గా అయ్యిందన్నమాట. సో చిన్నపిల్లలతో అసలు ఏ పని కూడా ముందుకైతే వెళ్ళదండి. మనం ఎన్ని ప్లాన్స్ వేసుకుని ఎంత పర్ఫెక్ట్గా చేసుకుందామన్నా కూడా వాళ్ళు పడుకునే టైంకి ఒక టాస్క్ లాగా కంప్లీట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే ఇంక అస్సలు పని అనేది అవ్వదండి. మా హస్బెండ్ నేను ఏదైనా కూడా ఏ చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి లేదంటే పండుగలు ఏదైనా కూడా ఇద్దరమే చేసుకుంటాము. ఆయన హెల్ప్ లేనిదే నేనైతే అసలు ఏం చేయలేనన్నమాట.
సో నాకు చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటారు. అండ్ చాలా పనుల విషయంలో మాత్రం చాలా హెల్ప్ చేస్తారండి. పిల్లలతో ఒక్కదాన్ని ఇవన్నీ చేయాలంటే నా వల్ల అయితే అవ్వదన్నమాట. ఆయన కొన్ని చేస్తే నేను కొన్ని పనులు అనేవి షేర్ చేసుకుంటూ ఉంటాము. అదే బాగా అర్థం చేసుకుంటారు. ఈ విధంగా ఆన్ టైంలో చక్కగా పూజ అనేది కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను చేసుకోగలిగిన ప్రసాదాలన్నీ చేసుకొని స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసి ప్రసాదం నివేదించాను. సో ఈ గంటలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీషోలో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, చాలా వర్త్ అన్నమాట. మీషోలో ఏంటంటే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్కి. కానీ డెలివరీ కూడా అలాగే ఉంటుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాకుండా చక్కగా వస్తున్నాయన్నమాట. నేను చాలా వరకు మీషోలో తీసుకున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. మీషో ఐటమ్స్ అయితే నాకు చాలా నచ్చుతున్నాయండి, రీజనబుల్ ప్రైస్కి ఉంటున్నాయి, చాలా బాగుంటుంది. అంటే కంపేర్ చేసుకుంటే, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటితో కంపేర్ చేసుకుంటే మీషో ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి అన్నమాట. సో డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇంకా అల్టిమేట్ అండి, చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు తీసుకునే, నేను కట్టుకున్న శారీ కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. అది చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా షేర్ అయితే చేయలేదన్నమాట. బట్ ఇప్పుడైతే వేసుకున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. శారీ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. సో అంటే ప్యూర్ కాటన్, కాటన్ కాదు కాకపోతే చాలా మెత్తగా అనిపించింది, కాటన్లానే ఉందన్నమాట. ఖాదీ అంటాం కదా, సో ఆ టైప్లో ఉంది. బట్ అది పర్ఫెక్ట్గా ఖాదీయో కాదో మనకైతే తెలీదు. కానీ చూడటానికి అండ్ కట్టుకున్నా కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా ముడతలు ఇలాంటిది ఏది లేకుండా ఉంది. ఇది నాకు కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ పడింది. బయట ఎక్కడ కంపేర్ చేసినా, అంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్లో వస్తున్నాయి కదా జస్ట్ ప్లెయిన్ కాటన్ శారీ వచ్చి కలంకారీ బ్లౌజ్ అనేది వస్తుంది. సో అలా కలంకారీ బ్లౌజ్ వేద్దాం అనుకున్నాను కానీ ఇది బాగా సెట్ అయిందన్న. సో ఇంకా అందుకని చెప్పి ఇది వేసానన్నమాట. యాక్చువల్లీ దీనికి కలంకారీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇన్స్టాలోని కానివ్వండి, ఇలా యూట్యూబ్లో కానివ్వండి, ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. అంటే కాటన్, అంటే ప్లెయిన్ కాటన్ శారీ వచ్చి కలంకారీ బ్లౌజ్ వస్తుంది. సో మనం అది ఎక్కడ చూసి, కాస్ట్ వచ్చి 1100 ఇట్లానే ఉన్నాయన్నమాట. బట్ మీషోలో అయితే 450 రూపీస్కు అవైలబుల్గా ఉంది. దీనికి మనం కలంకారీ బ్లౌజ్ని పేరప్ చేస్తే పర్ఫెక్ట్ అన్నమాట. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఆన్లైన్లో చూసినప్పుడు, ఇన్స్టాలో చూసినప్పుడు వెంటనే వాటికి అట్రాక్ట్ అవ్వకుండా, మన మనీని పోగొట్టుకోకుండా. ఆ పోగొట్టుకోవడం అని ఎందుకు అంటున్నానంటే, మనకి ఆప్షన్ ఉంది కదండి. అంటే మనకి ఇలాంటి శారీని మళ్ళీ మనం రీమోడల్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఒకసారి కంపేర్ చేసుకోండి బయట వేరే, అంటే వేరే వెబ్సైట్లో ఎంత ఉంది, మనం ఇది దీన్ని వేరే రకంగా, అంటే మనం ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చా, మనం కూడా పేరప్ చేయొచ్చా ఇలా అనేది ఆలోచించుకుని తీసుకుంటే మనం మనీ చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సేమ్ ఇదే శారీ అండి, బయట కూడా మనం, నేను కంపేర్ చేశాను, సేమ్ ఇదే శారీ జస్ట్ 1000 రూపీస్, 1100కే సేల్ చేస్తున్నారనమాట. దీనికి కలంకారీ బ్లౌజ్ని యాడ్ చేస్తున్నారు. కలంకారీ బ్లౌజ్ అనేది బయట ఎంత ఉందండి, 250 అట్లా ఉంటుంది. 450 ప్లస్ 250 ఎంత అయింది, 700 రూపీస్. మీ ఇంట్లో కనుక కలంకారీ బ్లౌజ్ ఉంటే ఇంకా వర్త్ ఫుల్. అంటే మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కదా. అండ్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అంటే క్వాలిటీ కూడా ఉంటుంది కదా అక్క అని మీరు అడగొచ్చండి. క్వాలిటీ విషయంలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే, మేము తక్కువ ప్రైస్కి తీసుకున్నాము అని చెప్పగానే వాళ్ళు చెప్పేది ఏంటంటే, క్వాలిటీ కూడా ఉంటుంది కదా, మా దగ్గర చాలా మంచి క్వాలిటీ ఉంటుందని అంటూ ఉంటారు. నేను అలాంటివి చాలా విన్నాను. సో క్వాలిటీ మంచిది, మనం డబ్బులు పెట్టినా కూడా క్వాలిటీ మంచిదని చెప్పి ఇంటికి తీసుకొచ్చి సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, మనం తీసుకునే శారీస్ ఏదైతే ఉన్నాయో, బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో, వాటికి ఎక్కువ కాస్ట్ పెట్టొద్దనే చెప్తానండి. ఎందుకంటే అది ట్రెండ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ అవి వర్త్ ఫుల్ అవ్వవు మనీ. సో వాటిల్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంటే నాకు ఉన్న ఐడియా, నేను చేసే ఐడియా అంతా కూడా నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట బ్లాగ్ అనేది. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.